Hello, hi everyone, welcome to Mikosam Health and Education Channel. Ee roju meeku BSc Research ki sambandhinchina admission process gurinchi detail ga cheppabothanu. 2022 and 23 ki sambandhinchi BSc Research ki sambandhinchina admission notification ayithe vachindi. So ela admission teeskovali and what is the eligibility and selection procedure, everything ee roju meeku cheptanu. So chaala mandi students and student yokka parents kuda call chestu unnaru. So vallandarki nenu phone lift chesi answer ivvalante chaala kashtam kabatti ee video chudandi. ఎండ్ వరకు చూడండి, డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. ఎవరైతే సైంటిస్ట్ కావాలని చెప్పి అనుకుంటారో, లేదంటే నీట్లో కానీ జేఈ మెయిన్స్ కానీ జేఈ అడ్వాన్స్లో కానీ 2022కి సంబంధించిన వాటిలో మీకు ర్యాంక్ రాలేదు అంటే, నెక్స్ట్ అందులో సీట్ రాలేదంటే నెక్స్ట్ ఆప్షన్లో మీకు ఇది బెస్ట్ ఆప్షన్గా చూస్ చేసుకోవచ్చు, బీఎస్సీ రీసెర్చ్. బీఎస్సీ రీసెర్చ్ చేసిన వాళ్ళకి 100% జాబ్ అవకాశాలు అనేది ఉంటుంది. ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఉంటుంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఎస్సి అంటారు. ఇది కూడా ఇండియాలో ఒకే ఒక ఇన్స్టిట్యూషన్లో ఉంటుంది, అది కూడా బెంగళూరులో ఉంటుంది. అదేంటంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు ఐఐఎస్సి అని కొడితే మీకు వస్తుంది డీటెయిల్స్ అని, ఎలా ఏంటి అనేది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ, ఎలిజిబిలిటీ వచ్చేసి స్టూడెంట్ ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు 10+2 పాస్ అయి ఉండాలి అండ్ మినిమం 60% కంటే ఎక్కువ మార్క్స్ కలిగి ఉండాలి అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్గా అయి ఉండాలి, లేదంటే బైపీసీ అదర్ సబ్జెక్టులో బైపీసీ అయి ఉండాలి. సెలెక్షన్ ప్రొసీజర్, సెలెక్షన్ ఎలా జరుగుతుందంటే, సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ ద మెరిట్ లిస్ట్, జేఈ మెయిన్స్ 2022, జేఈ అడ్వాన్స్ 2022, నీట్ యూజీ 2022కి సంబంధించిన ర్యాంక్ ఆధారంగా మీకు తీసుకుంటారు. సో ఇందులో ర్యాంక్ ఆధారంగా తీసుకుంటారు కాబట్టి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. మీకు ఈ జేఈ కానీ జేఈ అడ్వాన్స్ కానీ అండ్ నీట్కి సంబంధించిన ర్యాంక్ ఏదైతే ఉంటుందో అది మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఆ ర్యాంక్ని కానీ లేదంటే హాల్ టికెట్ నెంబర్ని కానీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. అండ్ మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత మీకు కౌన్సిలింగ్ ఉంటుంది. ఆ కౌన్సిలింగ్లో మీరు మీ రిజర్వేషన్ యాజ్ పర్ ఏదైతే మీకు నార్మల్గా రిజర్వేషన్ ఉంటుందో దాని ప్రకారం మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఎలా అప్లై చేయాలి, ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్, అప్లికేషన్ ఫామ్ అవైలబుల్ ఇన్ ఆన్లైన్ ఓన్లీ. ఎలా అంటే మీరు, నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఐఐఎస్సీ అని కొడితే మీకు డీటెయిల్ వచ్చేస్తుంది, అక్కడ కూడా చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి దిస్ మంత్ అంటే మే 31 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీ, అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓబీసీ అండ్ ఓసీ వాళ్ళకైతే 500 ఉంటుంది, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి అయితే 250 రూపీస్ ఉంటుంది. పేమెంట్ మెథడ్స్, ఫీ ఏదైతే ఉంటుందో దానికి ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవాలి, లేదంటే యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. వీసా కార్డ్ కానీ, మాస్టర్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, క్రెడిట్ కార్డ్ నుంచి అయినా పేమెంట్ చేసుకోవచ్చు, ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఫీ స్ట్రక్చర్, ఫీ స్ట్రక్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది, గవర్నమెంట్ సీట్ కాబట్టి మీకు చాలా తక్కువనే ఉంటుంది. ట్యూషన్ ఫీ, ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ట్యూషన్ ఫీ వచ్చేసి మీకు 10,000 ఉంటుంది, జింకానా ఫీ 1,200 అండ్ అదర్ అకాడమిక్ ఫీ వచ్చేసి 3,700, స్టూడెంట్ ఎమర్జెన్సీ ఫండ్ 300 అండ్ స్టాట్యుటరీ డిపాజిట్ 7,500 అండ్ లైబ్రరీ డిపాజిట్ వచ్చేసి 7,500. ఇవన్నీ ఫీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. స్కాలర్షిప్, స్కాలర్షిప్ అనేది మీకు సెంట్రల్ స్కాలర్షిప్ ఉంటుంది అండ్ మీకు ఇందులో లేదు అంటే ఆప్షన్ లేదంటే స్టేట్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, మీకు కన్సర్న్ స్టేట్లో ఉన్న స్కాలర్షిప్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది. ఇదే కాకుండా స్టేట్లో సెంట్రల్లో చాలా ఉంటాయి, అందులో కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా ఇన్ కేస్ మీకు ఫీ ఎక్కువ అవుతుందంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా తీసుకోవచ్చు. అండ్ రియంబర్స్మెంట్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఎవరైతే స్టూడెంట్ మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయ్యేటప్పుడు కానీ లేదంటే జాయినింగ్ అయ్యేటప్పుడు కానీ మీ ఖర్చులు ఏదైతే ఉంటుందో అది మీరు రిఫండ్ చేసుకోవచ్చు. అండ్ మీరు అది కూడా రైల్ సెకండ్ ఏసీ సెకండ్ క్లాస్ ఏసీ రైల్లో కానీ లేదంటే బస్సులో కానీ మీరు ఫీ ఎంత ఉంటుందో అది క్లెయిమ్ చేసుకోవచ్చు. మిగతా రిజర్వేషన్ అండ్ ప్రొసీజర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది, స్టేట్కి కానీ సెంట్రల్ కానీ ఏదైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఏదైతే ఉంటుందో అదేవిధంగా ఇక్కడ కూడా ఉంటుంది, డిఫరెన్స్ ఏమి ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. మీకు అక్కడ ఫెసిలిటీ ఎలా ఉంది, ఏంటి క్యాంపస్ అని మీరు అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. మీకు సీట్ కన్ఫర్మ్ అయిందంటే మీరు ముందే వెళ్ళి చూసుకోవచ్చు. సో ఇదండి బీఎస్సీ రీసెర్చ్ గురించి. బీఎస్సీ రీసెర్చ్ చేసుకుంటే జాబ్ ఎలా ఉంటుంది, ఆప్షన్ ఎలా ఉంటుంది అనేది ఆల్రెడీ వీడియో చేశాను, ఆ వీడియో కూడా నేను లింక్ కింద ఇస్తాను, అక్కడ చూసుకోండి. సో ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే కామెంట్ చేయండి, డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఎవరికైనా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో కీప్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.